ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇద్దరికి ఫోన్ వెళ్ళడం లేదే, ఏమై ఉంటుంది? అక్కడ సిగ్నల్ సరిగ్గా ఉండదే ఉండండి. అంతే అయి ఉంటుంది. అమ్మ ఆరాధ్య, నువ్వు వెళ్ళి ముందు ఫోన్ చేయి, కాసేపాగి మళ్ళీ ఫోన్ చేసి చూద్దాం, అప్పుడేమైనా కలుస్తుందేమా? సరేనా, వెళ్ళి ఫోన్ చేయి. విరాజుని తీసుకొస్తావా తాతయ్య? స్కూల్కి వెళ్ళాడు కదమ్మా. నన్ను కూడా ఇక్కడ విరాజ్తో స్కూల్కి పంపించచ్చు కదా తాతయ్య, అప్పుడు నాకు ఏ బాధ ఉండదు. తన అసలు బాధ ఇదేనండి, విరాజ్తో లేకపోవడం. విరాజ్ ఉంటే సంతోషంగా ఉంటుంది. పిల్లలిద్దరూ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్న చెల్లెళ్ల బంధాన్ని పెనవేసుకున్నారండి. చిన్న పిల్లలు కదా, అలాగే ఉంటారు. వీళ్లే కాదు, ఏ పిల్లలైనా ఇలాగే ఉంటారు. దీని నువ్వు మరీ భూతతలో చూసి మాట్లాడుతున్నావు. ఎప్పటికైనా ఈ పాప అక్కడిదే, విరాజ్ ఇక్కడి వాడే. అది తెలుసుకుని మాట్లాడితే ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు. లేదంటే మనం అనవసరమైన బాధల్ని తలకి చుట్టుకున్నట్టే. మీరు పాప ముందు అంత కరాఖండిగా ఎందుకండి మాట్లాడతారు? తనకేం అర్థమై ఉండదులే, ఆకలి అయి ఉంటుంది. వెళ్ళి భోజనం పెట్టు తనకి.